శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. సో ప్రతిరోజు వివిధ దినపత్రికల్లోని వార్తలను విశ్లేషణలు మనకు అందించే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్పండి సైకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పున్నూరు వెంకట శ్రీనివాసులు గారు. వారిని అడిగి దినపత్రికల్లోని ముఖ్యమైన విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సో గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు కాఫీ టైమ్. ఒకసారి హెడ్లైన్ చూద్దాం సార్. చూడండి సార్, ముందుగా వార్తల్లో కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో 18 మంది విద్యార్థులకు అస్వస్థత, అది ఎలా జరిగిందో సార్? మరి కాళ్ళు పక్కన నుంచి ఏదో ఫ్యాక్టరీలు ఉన్నాయట, చాలా మంది ఉన్నారు, కొంతమందికి ఏదో బ్యాడ్ స్మెల్ వచ్చి ఇదైనట్టు టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళారంట, అనుకోకుండా సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఏదో జరిగింది. ఇక విశాలాంధ్ర, నేటి నుంచి కాంగ్రెస్ భారత జోడో యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమై శ్రీనగర్ వరకు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర. ఈ భారీ ర్యాలీలో రాహుల్తో సహా 119 మంది నాయకులు కూడా పాల్గొంటున్నారు. చాలా పెద్ద ప్రజాశక్తి. సురేష్ రైనా క్రికెట్కు గుడ్ బై, అన్ని ఫార్మాట్ల నుంచి వెదలుతున్నట్లు ప్రకటన. సురేష్ రైనా. సూర్య, బంగ్లా వాణిజ్య భాగస్వామి భారత పర్యటనకు విచ్చేసిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఢిల్లీలో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు. బంగ్లాదేశ్ ఎగుమతులకు భారత అతిపెద్ద మార్కెట్ అని మోడీ వెల్లడి. ఇక ఆంధ్రజ్యోతి, జీపీఎస్ అంతే, పాత పెన్షన్ ఊసే ఎత్తద్దు, డిఆర్ ఫిట్మెంట్ కుదరదు, తేల్చి చెప్పిన మంత్రులు బొత్స బుగ్గన. నేడు జీపీఎస్పై అధికారిక ప్రకటన. జీపీఎస్ లేనట్టేనేమో. ఈనాడు పోలవరం ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి, ఈ నెలలోనే ప్రభావిత రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలి, అవసరమైతే సీఎంలు భేటీ అయ్యి మిగిలిన సమస్యలను పరిష్కరించుకోవాలి, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం. ఇక చివరిగా సాక్షి, ప్రాజెక్టులన్నీ చకచక, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల ప్రారంభోత్సవంలో సీఎం జగన్, 26 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తాం. ఇవి సార్ ప్రధాన వార్తలు. ముఖ్యంగా జగన్ గారు 2 ప్రాజెక్టులని ప్రారంభించారు. మన జిల్లా వార్తలకు వస్తే సార్, అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది సార్. పెద్ద నోటిఫికేషన్ ఈ మధ్య కాలంలో. అయితే అంతకుముందు పని చేస్తున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. ముందు పని చేస్తున్నటువంటి వాళ్ళు అంగన్వాడీ పనిచేస్తున్నారు, వాళ్ళకి రెగ్యులర్ చేసుకునే దానికి అవకాశం కల్పించారు. రెగ్యులర్ అంటే వాళ్ళకి కూడా గవర్నమెంట్ శాలరీ పే స్కేల్స్ వస్తాయి. అయితే దాంట్లో 10 సంవత్సరాల నుంచి పనిచేసి ఉండాలి, 50 సంవత్సరాల లోపు ఉండాలి, 10వ తరగతి సంబంధించిగా పాస్ అయి ఉండాలి. ఇది నిబంధనలు. కొత్త వరకు అయితే అవకాశం లేదు, కొత్తగా బయట వాళ్ళు అప్లై చేసుకునే దానికి లేదు. అంటే దాంట్లో అంటే అంగన్వాడీ టీచర్స్ అంటే తక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు, మామూలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో చేశారు. దీంట్లో 10వ తరగతి పాస్ కానటువంటి వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో శిక్షణ కూడా ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇప్పించారు ప్రభుత్వం తరపున. అంటే వాళ్ళని చదువుకోండి అని చెప్పి శిక్షణ కూడా ఇప్పించి చేయటం జరిగింది. కాబట్టి వీళ్ళకి మన ప్రకాశము, నెల్లూరు, గుంటూరు జిల్లాలో మొత్తం మీద 142 గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఈ 2 గ్రేడ్ 2 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంది. వెంటనే మీరు 18వ తేదీ మళ్ళీ పరీక్ష కూడా నిర్వహిస్తున్నారు. 18వ తేదీ ఆ పరీక్ష నిర్వహించి దాంట్లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని ఈ పరీక్ష నిర్వహించి వెంటనే 142 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీలు కూడా చాలా రోజుల నుంచి అవన్నీ కూడా వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భం, ఒక మంచి అవకాశాన్ని అయితే ఇప్పుడు ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఒక 142 మంది ప్రభుత్వ ఇదిగా వాళ్ళు పర్మనెంట్ పోస్టులు పొందేదానికి అవకాశం. ఈ అవకాశాన్ని దానికి సంబంధించిన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే. ఓకే సార్. ఇక 61 మంది విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలలో సీట్లు కేటాయించారు సార్. అదే విద్యా హక్కు చట్టం కింద కూడా మనం చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి ప్రైవేటు కళాశాలల్లో కూడా ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే 25% వాళ్ళని చేర్చుకోవాలని చెప్పి ఇవ్వటం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు 61 మంది విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలో సీట్లు ఇచ్చారు. అంటే 25% సీట్లు ఇవ్వాలని అంటే ఇది మరి ఎందుకు 61 మంది అయ్యారు నాకు అర్థం కాలేదు. ఇది జిల్లాలోని 18 మండలాల్లో 43 పాఠశాలల్లో ఈ అవకాశం దక్కిందని అన్నారు. ఇది 1వ తరగతి ప్రవేశాలకే, అంటే 1వ తరగతి ప్రవేశాలకే. కాబట్టి ఈ 61 మంది అయినట్టున్నారు. దీంట్లో కూడా రాష్ట్రం ప్రకారం రిజర్వేషన్ విధానం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే దీంట్లో కూడా చేర్చారు. బీసీలు 14 మంది,
విభిన్న ప్రతిభావంతులు 1, అనాథలు 2, షెడ్యూల్ కులాలు 35, షెడ్యూల్ తెగలు 3, ఆర్థికంగా వెనుకబడిన కులాల వారు చెందిన 6. సో వీళ్ళందరినీ కూడా వీళ్ళకి విద్యాశాఖ ద్వారా అలానే క్లస్టర్ రీసోర్స్ పర్సన్ ద్వారా కూడా వీళ్ళకి సమాచారాన్ని అందించారు. వాళ్ళని చేర్చే బాధ్యతలు కూడా వీళ్ళ మీద పెట్టారు. వెళ్ళటం, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పటం, చెప్పి ఆ పిల్లల్ని తీసుకొచ్చి పాఠశాలలో చేర్చడం. పాఠశాలలో చేర్చిన తర్వాత వీళ్ళకి మళ్ళీ యూనిఫామ్ కావాలి. యూనిఫామ్ ఎవరు కొని పెట్టాలా? పేదవాళ్ళు కదా వీళ్ళు. కాబట్టి ఏ స్కూల్ అయితే ఉందో వాళ్లే వీళ్ళకి యూనిఫామ్ కూడా అరేంజ్ చేయాలి. బుక్స్, నోట్ బుక్స్ అరేంజ్ చేయటం, అలానే టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వీళ్ళే అరేంజ్ చేయాలి. స్కూల్ వాళ్ళే అన్ని అరేంజ్ చేయాలి. స్కూల్ వాళ్ళే అరేంజ్ చేయాలి. వాళ్ళ పట్ల మళ్ళీ వివక్ష చూపించకూడదు, అంటే వీళ్ళు డబ్బులు లేకుండా చేరారని. ఇవన్నీ కూడా కండిషన్స్ పెట్టడం, దీని మీద ఒక కమిటీని కూడా నియమించారు. ఓకే, మొత్తం మీద విధానాలన్నీ బాగున్నాయి. ఆచరణ ఎలా ఉంటుందో అనేది అన్ని చోట్ల అవే కదా ఇబ్బందులు. ఈ పిల్లలు ప్రభుత్వం ఎన్ని చేసినా గానీ అమలు చేసే వాళ్ళు కరెక్ట్ గా లేకపోతే ఇబ్బంది. దాని మీద వాళ్ళు మంచి మంచి కార్యక్రమం జరిగింది. ఇంకా కూడా ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తే మంచిది సార్. ఇంకా ఇంకా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వసతులు ఎక్కడ సార్ ఇది? ఇది విద్యార్థుల కంటే ఆడపిల్లల స్కూల్ ఉందనుకోండి, మామూలుగా ఇద్దరు మగపిల్లలు ఆడపిల్లలు కలిసి చదువుకునే కో ఎడ్యుకేషన్ ఉన్నా కానీ కొన్ని సమస్యలు ఆడపిల్లలకి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే టాయిలెట్స్ సమస్య అనేది వాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య. అందుకని పాపం టాయిలెట్కి పోవాల్సి వస్తుంది. మంచినీళ్ళు కూడా తాగకుండా, మంచినీళ్ళు తాగకపోతే ఒక రకమైనటువంటి జబ్బులు వస్తాయి. టాయిలెట్కి పోకుండా ఉంటే ఒక రకమైనటువంటి జబ్బులు వస్తాయి. కాబట్టి ఆడపిల్లలకి ఇది ప్రధానమైనటువంటి సమస్య ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలుగా బత్తుల పద్మావతి గారు నియమితులయ్యారు. ఓకే, వారు అంటే మన ఒంగోలుకు సంబంధించిన వారు కాబట్టి వారు నిన్న ఒంగోలులో ఉన్నటువంటి మహిళ పాఠశాలలు ఏదైతే ఉంటాయో పిల్లలకు బాలికల పాఠశాలలు వాటికి ఆకస్మికంగా వారు తనిఖీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పీవీఆర్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో వారు తనిఖీ చేశారు. బండమెట్టలో ఒకటి ఉంది, పీవీఆర్ బాలికల హై స్కూల్ ఒకటి ఉంది. కాబట్టి ఈ రెండింటిని కూడా తనిఖీ చేసి అక్కడ ఆడపిల్లలకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి మీకు, ఆ సమస్యల్ని మీ నా దృష్టికి అనేది ఇచ్చినట్లయితే వాటిని వెంటనే ప్రొవైడ్ చేసి మీకు సమస్యల్ని తీరుస్తానని చెప్పి వారు నిన్న రెండు పాఠశాలల్లో, ముఖ్యంగా వీళ్ళకి మెన్సెస్ పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి వీటికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఈ శానిటరీ నాప్కిన్స్ అవి కూడా సప్లై చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం సప్లై చేశారు లేదో తెలియదు, కానీ గతంలో అది కూడా ఉద్యమంలాగా చేసి వాళ్ళందరికీ కూడా ఈ అంటే స్కూల్ 10 నెలలు ఉంటుంది కాబట్టి 10 నెలలకు సంబంధించి కూడా వాళ్ళకి ఏదో సప్లై చేశారు. కాబట్టి అలాంటి సమస్యలు ఆడపిల్లలకి ఏదైతే సమస్యలు ఉంటాయో అవి వారి దృష్టి కనుక తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కరించేదానికి అవకాశం ఉంటుందని నేను ఆ పాఠశాలను కూడా వారు సందర్శించడం జరిగింది. ఓకే, కాబట్టి ఆడపిల్లలకి కొంత ఈ వెసులుబాటు కూడా కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక బాలికపై అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది సార్, ఎక్కడ జరిగింది, ఎవరికి? ఇవి రెండు రకాల కేసులు. ఇవి ఒక పాప, పాప వాళ్ళ తండ్రి చనిపోతే ఈ అమ్మాయి వేరే చోట పని చేసుకుంటుందట, చీరాల మండలం ఈపురుపాలెనికి చెందిన ఈపురుపాలెం దగ్గర ఇంకొల్లు స్పిన్నింగ్ మిల్లో పని చేసుకుంటుంది. తండ్రి చనిపోయాడు, చిన్న పాప, గుడుమ గడవాలి కాబట్టి బాల కార్మికుల హక్కులు ఇవన్నీ కాకపోయినా ముందు బుక్తి గడవాలి కాబట్టి ఆ స్పిన్నింగ్ మిల్ ఏదో చేస్తున్నట్లుంది. చేస్తుంటే ఈ అమ్మాయి మిగతా కార్మికులతో కలిసి ఆటోలో వెళ్తుందట. వెళ్తుంటే ఆటో డ్రైవర్ ఈ అమ్మాయికి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి అమ్మాయికి మాట మాయ మాటలు చెప్పి వాళ్ళ చుట్టాల ఇంటికి కూడా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోబోతున్నానని చెప్పి అట్లా పరిచయం చేయడం, అట్లా చేసి ఈ అమ్మాయిని తిరుపతి తీసుకువెళ్ళి అక్కడేదో అమ్మాయికి పసుపు తాళ్ళలాగా ఊడిగట్టి ఈ అమ్మాయిని లైంగికంగా లొంగ తీసుకొని ఇది చేశాడట. చేసి మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ తీసుకొచ్చి వదిలిపెట్టి నేను ఇప్పుడే వస్తానని చెప్పి వదిలి వెళ్ళిపోయాడ. అడ్రస్ లేడు మనిషి. వెంటనే వాళ్ళు తేరుకొని ఈ నెల 12వ తేదీ జాండ్రపేటకు తీసుకొచ్చాడు. ఇతని పేరే మొగిలి డేవిడ్ బాబు, చీరాల మండలం ఈపురుపాలెం చెందిన మొగిలి డేవిడ్ బాబు దోషి. వదిలిపెట్టి వెళ్తే వాళ్ళు వెంటనే పోలీసు రిపోర్ట్ ఇవ్వటం, వాళ్ళు తను అరెస్ట్ చేశారు. నేరం రుజువైంది. నేరం రుజువైతే వాడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. అది చిన్న విషయం కాదు కదా, 20 సంవత్సరాలు జైలు శిక్ష వేసి 4000 రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది. దీనికి 2వ అదనపు సెషన్స్ జడ్జి ఎంఏ సోమశేఖర్ గారు ఈ శిక్ష విధించాడు. ఓకే, ఇది ఇట్లా ఉంటే మళ్ళీ ఇంకొక కేసు కూడా ఇలాంటిదే ఒకటి వచ్చింది. ఇది కూడా చీరాలకు సంబంధించినటువంటి విషయమే. అత్తపై అల్లుడు అత్యాచారం చేశాడు, అటిజ్జుడు, మరి ఘోరమైనటువంటి విషయం చేస్తే ఇతను కూడా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన కోలా జాన్ ఇతని పేరు, ఈ నిందితుడి పేరు. కాబట్టి ఇతను
వివాహం చేసుకుని చీరాలకు సంబంధించి వాళ్ళు అయితే చెప్పుల వ్యాపారం చేసుకుంటారు. పాపం అమ్మాయికి వివాహం చేస్తే తీసుకువెళ్ళి అతను ఒక కట్నం కావాలని అరెస్ట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది, పుట్టింటికి వస్తే ఫోన్ చేసి అత్త మీద ఎట్లాంటి అలా మాట్లాడుతున్నాడు. ఒకసారి అయితే వాళ్ళ ఇంటికే వచ్చి ఆమె మీద అత్యాచారం చేయబోయాడు. వెంటనే వాళ్ళ మామగారు వీళ్ళందరూ అడ్డుదలగిచ్చి అతనికి పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఇతనికి 5 ఏళ్ళు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా విధించింది. ఇటువంటి సభ్య సమాజంలో ఇలాంటివి ఇంకా ఇవి జరుగుతూ ఉన్నాయంటే అసలు సెక్స్ అనేది చాలా స్వల్పమైనటువంటిది. అది 5-10 నిమిషాలు 5 నిమిషాలు కూడా ఎవరు ఈ సెక్స్లో పాల్గొనేటువంటి సామర్థ్యం ఉన్నట్టు కనపడరు మనకి. కానీ దానికోసం ఎందుకో ఇలాంటివి నేరాలకు పాల్పడటం. ఇప్పుడు చూడండి, ఇతను ఆ పాపను మోసం చేసిన నేరానికి 20 సంవత్సరాలు, వాడికి ఇంకా ఏ సుఖం లేకుండా జైల్లో ఉండాలి. అలాగే ఇక్కడ అత్త మీద అటాక్ చేసినటువంటి వాడు 5 సంవత్సరాలు ఏ సుఖాలు లేకుండా అక్కడ ఉండాలి. అంటే వీడు 20 సంవత్సరాలు దాటిన తర్వాత వీడు బయటకు వస్తే వీడు వయసు అయిపోయి ఉంటుంది. ఇతను కూడా 5 ఏళ్ళు శిక్ష చేశారంటే ఇతను కూడా 5 ఏళ్ళలో మానసికంగా మనిషి అసలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇదైపోతాడు. కాబట్టి నేరాలు చేసేటప్పుడు ముందు సారి ఆలోచించాలి, ఆలోచించిన తర్వాత నేరాలు చేయాలి. అసలు నేరం అనేది చేయకూడదు, నేరాన్ని నియంత్రించుకోవాలి. నేరాన్ని నియంత్రించుకోవాలి, ఈ క్షణికావేశాలను కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అక్కడ వీటికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మద్యం. ఈ మద్యానికి అలవాటు పడిన తర్వాత ఆ మద్యం ఏది ప్రేరేపిస్తుంటుంది, తను అనుకున్నది చేయడానికి కరెక్ట్ అది అది ప్రేరేపిస్తుంటుంది మనిషిని. కాబట్టి ముందు మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇటువంటివి చెడు అవి పనులు ఏదైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఆలోచనలు వచ్చినా సరే దాని నుంచి పక్కకి మళ్ళుకోవడానికి అవకాశం ఉండాలి. అందుకని మనం ఏం చెబుతామంటే ఇలా శిక్ష పడినటువంటి వాళ్ళు మనం పేపర్లో కూడా మీడియాలో కూడా ఏం చేస్తారంటే ఆ నేరం జరిగినప్పుడు పెద్ద హెడ్లైన్లు వేసి గందరగోళం చేస్తారు. అలా ఆ రోజు అయిపోద్ది. అట్లా కాకుండా శిక్ష పడింది దీన్ని బాగా, ఇప్పుడు 2 కేసులు వేసారు కదా, అసలు వాళ్ళ ఫోటోలు కూడా వేసి వీళ్ళకు ఇవన్నీ వేసి ప్రచారం చేయాలి దీనికి బాగా. అంటే ఈ నేరం చేస్తే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, ఈ నేరం చేస్తే వీడికి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడిందని అది బాగా ప్రచారం జరిగింది అనుకోండి, కొంత భయం ఉంటుంది. భయం ఉంటుంది, అది అటాక్ జరిగినప్పుడు ప్రచారం కాదు, ఇలా శిక్ష పడినప్పుడు శిక్షలకి ఎక్కువ ప్రచారం ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే అది ఓకే సార్. ఇక రుణ పథకాలతో వీధి వ్యాపారులకు అండ కేంద్ర ప్రభుత్వం ఈ వీధి వ్యాపారులకి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అనేది, ఇవి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి 8 రకాల పథకాలు ఇస్తుందట. దీనికి ప్రజల్లో అవగాహన లేకుండా పోయింది. దీనికి సంబంధించి నిన్న మెప్మపిడి గారు దీనికి అవగాహన సదస్సుని కూడా పెట్టడం జరిగింది. ఈ కోవిడ్ వచ్చినటువంటి సందర్భంలో ఈ చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకం ఇది. 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు 10,000 రూపాయలు కట్టేశారు అనుకోండి, వాళ్ళకి 20,000 ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం ఆ 20,000 కట్టారనుకోండి 50,000 రూపాయలు ఇస్తారు. ఇది ఇంట్రెస్ట్ సార్, జీరో ఇంట్రెస్ట్, ఎవరితో సంబంధం లేకుండా, అంటే నెల నెలా వీళ్ళు కట్టుకోవాల్సినటువంటిది ఇది. దీనికి మన జిల్లాలో 6,500 మంది అర్హులుగా కూడా గుర్తించారు. వాళ్ళు కొంతమంది తెలుసుకున్నట్టున్నారు, తీసుకున్నారు దీన్ని. ఇవి ఈ పథకాలు ఏంటంటే సీఎం స్వానిధి, సురక్ష యోజన, మాతృవందనం, జనపద్, ఇట్లా ఒక 8 రకాలైనటువంటి పథకాలు ఉన్నాయట. దానికి సంబంధించిన పోస్టర్స్ ఇవన్నీ కూడా ఆవిష్కరణ చేసి దీని మీద కూడా అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం మీద ఇవి కూడా తీసుకున్నారు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ఇచ్చేటటువంటి పథకాలను సద్వినియోగం చేసుకుంటే ఎంతో కొంత అంటే బయట ఈ 5 రూపాయలు వడ్డీ 5 రూపాయలు వడ్డీ రోజువారీ వడ్డీ ఇచ్చేవాళ్ళు, అటువంటి వాటి నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. సార్, మరిన్ని వార్తలు చూసే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. కాఫీ టైమ్ సిపెన్సీలో వచ్చిన విరామం. వెల్కమ్ బ్యాక్. ఇక 15 నుండి మగ్గం వర్క్స్ పై శిక్షణ సార్, ఎవరికి ఎక్కడ సెట్ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం దీంతో నడుస్తూ ఉంటుంది. అయితే దీనికి ఇది మగ్గం వర్క్ల మీద ఈ నెలలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి నెలలో ఏదో ఒకటి ఈ నెల 15 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు వాళ్ళకి భోజన వసతి అన్ని కూడా అక్కడే కల్పిస్తాడు. రెసిడెన్షియల్ కూడా అక్కడే ఉంటుంది. ఇంక బయటికి పోవాల్సిన పల్లె దాని మీదే శిక్షణ ఇస్తారు. కాబట్టి మగ్గం వర్క్కి ఈరోజు బాగా ప్రాధాన్యత పెరిగిపోయింది. ఎక్కడ చూసినా సరే బొటిక్ సెంటర్స్ ఏర్పడుతున్నాయి సార్. ఇప్పుడు వీధి ఒకటి ఉన్నాయి, అదేదో స్వామి చెప్పినట్లు నాడా దొరికిందని పూర్వం అన్నట్లు ఇప్పుడు ఏమైందంటే
గుర్రం ఖరీదు తక్కువైంది, నడ ఖరీదు ఎక్కువైంది. దానికి వర్క్ ఆ చీర ఏమో రేటు తక్కువైంది, దానికి బ్లౌజ్ ఏమో వేలకు వేలు ఉందట. నేను ఆశ్చర్యపోయాను మొన్న. ఎందుకు ఇన్ని సెంటర్స్ పెడుతున్నారు ఏమిటంటే ఒక్కొక్క బ్లౌజ్ దాని మీద డిజైన్ అది హ్యాండ్ వర్క్ కాబట్టి ఆ డిజైన్ చేస్తే 5,000 6,000 అట్లా తీసుకుంటున్నారంట ఒక బ్లౌజ్ కి. కాబట్టి ఇది మంచి ఉపాధి కలిగింది. అంటే అది మన వైపు ఉన్నటువంటిది కాదు, ఎక్కువ రాజస్థాన్ వీళ్ళ నుంచి మగవాళ్లే వచ్చి చేస్తారు, బాగా చేస్తారు. అంటే దానికి బాగా కాన్సన్ట్రేషన్ ఉండాలి, నిరంతరం దాని మీద పనిచేస్తూ ఉండాలి. కాబట్టి మనకు ఒంగోలు కూడా ఎక్కువ ఇక్కడ ఈ వ్యాపారం పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళని బయట నుంచి పిలిపించుకొని వచ్చి వాళ్ళకి అధికమైనటువంటి జీతాలు ఇచ్చేస్తున్నారు. అటువంటిది రూట్ సెట్ సంస్థ, దీంట్లో శిక్షణ ఇవ్వడం అనేది చేరటం మంచిది. చాలా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉంటుంది. దీంతోపాటు బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్ల మీద కూడా శిక్షణ ఇస్తున్నారు మహిళలకి. కాబట్టి ఈ రెండు రకాలైన ఉపయోగించుకుంటే మంచిది. 5 పైసలు ఖర్చు ఉండదు, వాళ్ళే భోజనం పెడతారు, వాళ్ళు అక్కడే ఉంటారు. అలానే ఇది కెనరా బ్యాంక్ తోటి టైఅప్ అయ్యి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళకి అయిపోయిన తర్వాత పెట్టుకుంటే లోన్ కూడా ఇప్పించేదానికి అవకాశం ఉంటుంది. ఎవరిన అవకాశం ఉన్నవాళ్ళు ఆ రూట్ సెట్ సంస్థని భాగ్యనగర్లో ఉంది కదా, భాగ్యనగర్లో ఉన్న రూట్ సెట్ సంస్థని సంప్రదిస్తే అప్లికేషన్ పెట్టుకుంటే దీంట్లో శిక్షణ పొందు. ఓకే సార్. ఇక నెలాగరి కల్లా ఇళ్లకు కొత్త నెంబర్లు ఇప్పుడు మనం కార్పొరేషన్ స్థాయికి మనం వచ్చేసాం కదా, వార్డు స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయికి వచ్చాం. కాబట్టి ఎప్పుడు అనాదిగా వేసినటువంటి డోర్ నెంబర్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఏదో కంప్యూటర్ నెంబర్లని కొంతకాలం వెళ్ళి వేసి రెండు మూడు రకాల నెంబర్లు మార్చేశారు. మరి ఎక్కడ ఏది కంటిన్యూ చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అది. మేమైతే నేనైతే మటుకు నా ఇంటి నెంబర్ పాతది ఏదైతే ఉందో అదే గుర్తుంది, దాన్నే మనం వాడుతూ వస్తున్నాం. అయితే ఈ నెలాఖర లోపలికి కొత్త ఇంటి నెంబర్లు వేయాలని చెప్పి గంగాడ సుజాత గారు, మేయర్ గారు సిబ్బందిని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఖాళీ స్థలాలకు కూడా నెంబర్లు ఇచ్చారట గతంలో. ఆ ఖాళీ స్థలాల్లో కూడా ఎవరన్నా ఇల్లు కట్టుకొని ఉంటే దానికి మళ్ళీ మార్పు చేసి ఇవ్వటం, ఇవన్నీ కూడా చేయాలని చెప్పారు. ఏదైనా సరే డోర్ నెంబర్ పక్కాగా ఉండటం మంచిది. మనకి ఇక్కడంత ప్రాధాన్యత లేదు కానీ హైదరాబాద్ లాంటి సిటీకి లేకపోతే డోర్ నెంబర్ లేకపోతే నీకు ఏం సంబంధం లేదు. రోడ్ నెంబర్ 3 డోర్ నెంబర్ ఇంత, అదే నీకు ఆధారం. నువ్వు అక్కడ ఎంత పెద్ద కోటీశ్వరుడు ఉన్నా సరే పేరు చెబితే ఎవరికి తెలియదు. అలా అలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లం మాకు కూడా తగిలింది. ఒక పెద్ద ఆయన ఇంటికి మేము వెళ్ళాము, ఇప్పుడు మా బజార్కి వచ్చి పలాని సత్యా కేబుల్లో పనిచేసే శ్రీనివాస్ అంటే ఇంటికి తీసుకొచ్చి చూపిస్తారు. కానీ అక్కడికి వెళ్ళి ఆయన పేరు ఎవరు చెప్పలేకపోతారులే అని మనం వెళ్తే, అక్కడికి వెళ్తే ఎవరు చెప్పరు, ఎవరు తెలియదు అంత తెలియదు. ఎన్ని వద్దు సార్, రోడ్ నెంబర్ ఎంత, ఎన్నో క్రాస్ రోడ్డు, డోర్ నెంబర్ ఎంత నేను చెప్పండి, అదైతే మేము చెప్పగలం అంటున్నారు. కాబట్టి అటువంటి ప్రాధాన్యత మనకి దీనికి కూడా ఒంగోలులో కూడా వచ్చింది కాబట్టి, అంటే కార్పొరేషన్ లెవెల్ సరైన అడ్రస్ బాగా విస్తరిస్తుంది కాబట్టి ఆ కేర్ ఆఫ్ అడ్రస్ కరెక్ట్ గా ఉండాలి. కాబట్టి అది దానికి మంచి ప్రయత్నమే శ్రీకారం చుట్టారు. కాబట్టి ప్రజలు కూడా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు సహకరించాలని వీళ్ళు కోరుతున్నారు. పర్మనెంట్ నెంబర్ పెయింటింగ్ తోటి కూడా వేస్తారు కాబట్టి ఎవరికి వాళ్ళు దాన్ని నోట్ చేసుకుంటే ఈ తరం మనం ఏదన్నా ఆధార్ కార్డు కట్ట వెళ్ళినప్పుడు డోర్ నెంబర్ అంటే కొత్త డోర్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. సరిపోతుంది. మళ్ళీ ఇవన్నీ ఆల్రెడీ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అన్ని ఉదాహరణకు ఒకటి లింక్ అప్ ఉంటుంది. ఇక్కడ మొత్తం మీద ఏదో ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ఖాళీ స్థలాలు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉంటాయో అవి కూడా అన్యక్రాంతం అవుతున్నాయి. వాటిని కూడా రీసర్వే చేయాలని చెప్పి సిబ్బందిని ఆదేశించినట్లు కూడా ఒక వార్త వచ్చింది. అది వాళ్ళకి సంబంధించింది అనుకోండి. ప్రజలకు సంబంధించింది అయితే ఇది డోర్ నెంబర్స్ ప్రక్రియ. ఓకే సార్. దానికంటే ముందు ఇంకా కొన్ని బజార్లకి అప్పుడు బోర్డు లేసారు సార్, ఎక్కడ ఎన్నో లైన్లు ఏంటి అనేది ఎక్కడ కనిపించట్లేదు. సైన్ బోర్డ్స్ అని చెప్పి సైన్ బోర్డ్స్ వేశారు. అది పట్టణాభివృద్ధి సంస్థ అని చెప్పి ఒకటి ఉంది. ఆ పట్టణాభివృద్ధి సంస్థ వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ దీంట్లో వేశారు. అవి అవును యారో మార్క్స్ లాగా పెట్టి వేశారు. అవి లేరు కరెక్ట్. అది కూడా ఒక ఆలోచించాల్సినటువంటి విషయమే. బోర్డులు అయితే ఉన్నాయి సార్, కానీ రాయలేదు. అలాంటివి కూడా ఆ చర్య తీసుకుంటే మంచిది. ఇప్పుడు ప్రతి డివిజన్ లో కూడా అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు కాబట్టి ఈ అభివృద్ధి పనులు అదొకటి అది కూడా చేస్తే మంచిదని మనం మున్సిపాలిటీ అధికారుల్ని విజ్ఞప్తి చేయడంలో తప్పేం లేదు. ఓకే సార్. ఇక 13వ ఉద్యోగ మేళ ఎక్కడ సార్ ఇది? ఇది మా రెగ్యులర్ గా ఉద్యోగ మేళాలు ఏదో దాంట్లో జరుగుతున్నాయి.
అంటే ఇప్పుడు కంపెనీల సంఖ్య పెరిగిపోయింది. అంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ గా ఇదివరకు నోటిఫికేషన్ ఇచ్చి మనం కూడా ఏదైనా మీ కంపెనీ ఏదైనా ఉద్యోగం ఉందా అని వెళ్ళి నిరుద్యోగులు వెళ్ళి అడిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతిదీ కూడా ప్రతి కంపెనీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు కానీ అలానే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కానీ తెలియజేస్తున్నారు, అయ్యా మా సంస్థలో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఏదైనా అభ్యర్థులు కాల్ ఫర్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇస్తే మాకు మంచిదని. ఇప్పుడు మనకి వెంగమొక్కపుల వాళ్ళ దగ్గర పెద్ద ఇది ఉంది, భగీరథ కెమికల్స్. ఈ కెమికల్స్ లో ఉద్యోగాల కోసం వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి కోరినట్టు ఉన్నారు. వాళ్ళు ఆహ్వానించారు 13వ తేదీ ఉదయం 10:30కి ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది భగీరథ కెమికల్స్లో. రసాయన శాస్త్రంలో బీఎస్సీ ఎంఎస్సీ చదివినటువంటి వాళ్ళు అర్హులు, అంటే కెమికల్స్ కాబట్టి కెమిస్ట్రీ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు అర్హులుగా చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళు అవకాశం ఉంటే దీంట్లో చేరవచ్చు. ఓకే సార్. కేవీ సార్, నిన్న ప్రాణాలు తీసిన పిడుగు ఎక్కడ పడింది సార్? ఇది నిన్న బాగా ఉరువులు మెరుపులు మనకు కూడా వచ్చినాయి. అయినా కానీ ఇది ఇంత తీవ్రంగా ఉందని అనుకోలేదు. అంటే ఇది కొండపి నియోజకవర్గంలో జరిగినటువంటి ఇది, కొండపి నియోజకవర్గంలో బాగా అక్కడ మెరుపులు వచ్చినట్టు ఆ శబ్దాలు మనకు కూడా వచ్చి ఉంటాయి. కొండపిలోని హెరిటేజ్ ఆవరణలో వేప చెట్టు కింద అది ఈ వర్షం పడి తగ్గిందట, వాళ్ళు వేప చెట్టు కింద నిల్చొని మాట్లాడారు. ఎప్పుడు కూడా పిడుగులు వర్షాలు పడేటప్పుడు చెట్టు కింద ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు చెట్టు కింద. ఎందుకంటే చెట్టు కింద వర్షం పడేటప్పుడు చెట్టు కింద ఉండకూడదు అంటారు. ఎందుకని ఆ చెట్టుకు ఉన్నటువంటి మట్టి ఉంటుంది చూసారా, అదంతా గుండల మీద పడేదానికి అవకాశం ఉంటుంది. అదొక కారణం. పిడుగులు పడితే పిడుగు చెట్టుని ఆకర్షిస్తుంది కాబట్టి ఆ చెట్టు కింద ఉండకూడదు అంటారు. పాపం వీళ్ళేదో అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారట. దాంట్లో వాచ్మెన్గా పనిచేసేటటువంటి నేపాల్కి చెందినటువంటి వ్యక్తి కుంభరాజు, ఆ పిడుగు పడింది అతను చనిపోయాడు. అందరు గ్రూప్గా ఉన్నారు కానీ ఇతని మీదే దానికి ఎఫెక్ట్ పడింది. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు నలుగురు ఎంతమంది టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారట. వాళ్ళని వెంటనే హాస్పిటల్కి చేర్చారు. మరి వారి పరిస్థితి ఎట్లా ఉందో ఇంకా తెలియలేదు. అలానే అక్కడే ఇలవర అన్నటువంటి గ్రామంలో ఒక రైతు పొలంలో ఉన్నాడట పనిచేసుకుంటా, ఆయన మీద పిడుగుపడి ఆయన కూడా చనిపోయాడు. అంటే పిడుగుపడటం వల్ల ఇద్దరు చనిపోవడం జరిగింది. ఎక్కువ ఈ పొలాల్లోనే ఇవి జరిగే ఎక్కువ అవును సార్, పొలాల్లోనే జరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది, భూమి ఆకర్షణ శక్తి. అంటే చెట్టుని ఆకర్షించేట్లుంది అది, అంటే వేరుని వేరు భూమిలో ఉంటుంది కాబట్టి ఎక్కువ ఖాళీ ప్రదేశాలు కాబట్టి, ఖాళీ ప్రదేశం భూమి ఆకర్షణ వేరులో నుంచి వెళుతుంది కాబట్టి ఎక్కువ వాటిని ఆకర్షించే అవసరం ఉంది. కాబట్టి ఈ పిడుగులు పడేటప్పుడు పొలాల్లో పనిచేసే వాళ్ళు చెట్టు కింద చెట్లు నీడకి వెళ్లకుండా ఉండటం, జాగ్రత్తలు పాటించడం అనేది మంచిది. ఓకే సార్. కోవిడ్ సమాచారం ఏమైనా? కోవిడ్ సమాచారం ఒకటి వచ్చిందండి, నిన్నేమో నిల్లు ఉంది, ఇవాళేమో ఒకటి వచ్చింది. ఒక 38 మందికి టెస్టులు చేశారు, ముప్పై ఎనిమిది మందిలో ఒక కేసు వచ్చింది. మొత్తం మీద కేసులు లేనట్లే, నిల్లు లెక్కే. ఎందుకంటే మిగతా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ చూసుకుంటే 70% మంది ఉన్నారు. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది అసలు 1% లేనట్టే లెక్క. కాబట్టి ఏదైనా జాగ్రత్తలు పాటించడం అనేది మంచిది. ఎప్పుడు ప్రివెంటివ్ కేర్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సార్. ముందు జాగ్రత్తలు ఉంటే మనం ఏ వ్యాధి కూడా రాకుండా ఉంటుంది. ఓకే సార్, అలానే. థ్యాంక్ యూ సార్, ఈరోజు చాలా కొన్ని మంచి వార్తలు విశ్లేషించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి కాఫీ టైమ్ సిప్పండి కార్యక్రమం. తిరిగి రేపు మళ్ళీ ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.